హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాని ప్రభాకర్ మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్స్ గురించి అయితే తెలుసుకుందాం యాక్చువల్గా అమెజాన్లో కొంచెం ఎక్కువ ఫెస్టివల్ సేల్స్ అయితే నడుస్తున్నాయి అది ఇంకొంచెం టైం అయితే ఉంది అలాగే అక్కడ మనకి కొన్ని ఆఫర్స్ కూడా రివీల్ అవ్వడానికి అయితే టైం ఉందన్నమాట సో దాని గురించి నేను రేపు కానీ ఎల్లుండి కానీ మరో వీడియో అయితే చేస్తాను నిన్న వచ్చేసరికి ఆల్రెడీ రియల్మీ ఆఫర్స్ గురించి ఒక వీడియో అయితే డెడికేటెడ్గా అయితే చేశాను ఈరోజు మనం ఫ్లిప్కార్ట్లోని ఆఫర్స్ గురించి అయితే తెలుసుకుందాం అనమాట సో ముందుగా మనం కంప్యూటర్ స్క్రీన్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఫ్లిప్కార్ట్ అయితే నేను ఓపెన్ చేశాను ఇక్కడ బిగ్ బిలియన్ డేస్ సేల్స్ అయితే వీళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు ఫస్ట్ పేజ్లోనే ఇక్కడ పదహారో తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు మనకి సేల్స్ అయితే జరగబోతున్నాయి సో ఇక్కడ మనకి ఏమేమి ఆఫర్లు ఆఫర్లున్నాయని చూసే ముందు ఇక్కడ ఒకసారి మనకి ఎస్బీఐ కార్డ్ మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే లభిస్తుంది ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అన్నారు సో చెప్పలేము మరి వాళ్ళ ఎల్ ట్వంటీ కండిషన్స్ పెడతారు మనం కొనేటప్పుడు అప్ టు ఉంటుంటుంది అనమాట మనం సపోజ్ యాభై వేల రూపాయలు ఒక ఐటమ్ కొన్నామంటే టెన్ పర్సెంట్ మనకు డిస్కౌంట్ వస్తుంది అంటే రాదు సో అక్కడే మీకు ఈ టర్మ్స్ అండ్ కండిషన్ అప్లై అవుతూ ఉంటుంది అంటే ఐదు వేల రూపాయలు మీకు ఇవ్వకపోవచ్చు యాభై వేల రూపాయల ఐటమ్కి సో ఇలాగైతే ఇక్కడ ఉంటాయి సో ఇంకా తర్వాత బాటంలోకి వెళ్ళిపోదాం సో బాటంలోకి వెళ్ళిపోతే ఇక్కడ కూడా కొన్ని వీళ్ళు మెన్షన్ చేశారు సో అది చూద్దాం ఫస్ట్ సో ఇక్కడ చూస్తే ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మీద ఫైవ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ ఉందని చెప్పేసి ఇక్కడైతే వీళ్ళు చెప్తున్నారు ఒకే లేకపోతే మీరు అప్లై కూడా అయితే చేసుకోవచ్చు ఇక పైకి వెళ్తే ఇక్కడ నేను ఒక ఆఫర్ అయితే చూసాను ఓకే ఇది సో ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా అని చెప్పేసి వీలైతే చెప్తున్నారు మీ దగ్గర ఉన్న ఎనీ ఫీచర్ మొబైల్ మీరు ఇచ్చి దాన్ని స్మార్ట్ ఫోన్ కింద అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు అంటే మీరు అప్గ్రేడ్ అయితే అవ్వచ్చు అనమాట ఎక్స్చేంజ్లో ఇక అలాగే మీ దగ్గర ఎనీ మొబైల్ స్మార్ట్ మొబైల్ కానీ ఎనీ మొబైల్ అది డ్యామేజ్ అయినా పర్వాలేదు కండిషన్లో ఉండాలన్నమాట వర్కింగ్ కండిషన్లో ఉంటే సో వీళ్ళైతే యాక్సెప్ట్ చేస్తారంట ఎక్స్చేంజ్ కింద మీరు దాన్ని ఇచ్చేసి ఓల్డ్ మొబైల్ని సో న్యూ మొబైల్ కూడా తీసుకోవచ్చు అంట సో ఇదైతే బాగుంది మీ దగ్గర ఏమైనా పగిలిపోయిన మొబైల్ ఉండే బట్ వచ్చేసరికి వర్కింగ్లోనే ఉంటే వర్కింగ్ మోడ్లోనే ఉంటే మీరైతే ఇప్పుడు ఎక్స్చేంజ్ అయితే చేయవచ్చు అనమాట సో ఇక్కడ వచ్చి మీకు అదే రాశారు ఎక్స్చేంజ్ అండ్ అప్గ్రేడ్ యువర్ ఓల్డ్ స్మార్ట్ ఫోన్ ఇన్ ఎనీ వర్కింగ్ కండిషన్ అన్నారు సో మనకు వర్కింగ్ కండిషన్లో ఉంటే చాలు బ్రేక్ అయినా ఏం ప్రాబ్లం అయితే లేదు ఇక ఇది కాకుండా మీకు ఎక్స్చేంజ్లో ఎంత పర్సంటేజ్ లభిస్తుంది అనేది వీళ్ళు ఇక్కడైతే చూపిస్తున్నారనమాట సో ఇదంతా మనం మొబైల్ని బట్టి మారిపోతూ ఉంటుంది ఇక పైకి వెళ్దాం సో పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి మొదట ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం ఇక్కడ వివో వి ట్వంటీ సో ఇది ఇంకా మనకి రిలీజ్ అయితే కాలేదు ఇవాళ రిలీజ్ అవుతుంది దీని ప్రైస్ ఇరవై ఐదు రూపాయలు పెట్టబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది ఆ ప్రైస్కి అది కొనే మొబైల్ కాదు ఎందుకంటే అందులో స్నాప్డ్రాగన్ సెవెన్ థర్టీ యూజ్ చేశారు బట్ ఒకసారి మీకు ఈ ఆఫర్లో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా లభిస్తే రెండు వేల ఐదు వందలు తగ్గుతుంది అంటే రెండు వేల ఐదు వందల ఇరవై రెండు వేల ఐదు వందలకి వస్తుంది సో కావాలనుకుంటే వివో ఫ్యాన్ అయితే ఒక లుక్ అయ్యచ్చు ఇక తర్వాత ఇక్కడ మనకి శాంసంగ్ గెలాక్సీ ఎస్ ట్వంటీ ప్లస్ అని చెప్పేసి వీలైతే చూపిస్తున్నారు సో ఇది మంచి ఆఫర్ అని చెప్పొచ్చు అంటే యాక్చువల్గా దీని ప్రైజ్ ఒకసారికి ఎనభై మూడు వేల రూపాయలు ఎంఆర్పీ అయితే ఇక్కడ చూపిస్తున్నారు మీకు ఇది నలభై తొమ్మిది వేల రూపాయలకి అయితే వస్తుంది బట్ ఒకసరికి మీరు ఇది ఎక్స్చేంజ్ ఆఫర్లో అయితే మీకు ముప్పై ఐదు వేల రూపాయల నూట తొంభై ఎనిమిది రూపాయలు అయితే పడుతుంది సో ఇందులో వచ్చేసరికి మీకు థర్టీ పర్సెంట్ అప్గ్రేడ్ ఆఫర్ అయితే ఇచ్చారు సో మీరు శాంసంగ్ ఏదైనా మొబైల్ ఉంటే దాన్ని ఎక్స్చేంజ్లో ఇచ్చి పదిహేను వేల రూపాయలు ఎక్స్ట్రా పొందొచ్చు సో మీకు ఇప్పుడు ఇది వచ్చేసరికి ముప్పై ఐదు వేల నూట తొంభై ఎనిమిది రూపాయలు అయితే పడుతుంది శాంసంగ్ ఎస్ ట్వంటీ ప్లస్ అనమాట సో ఇది కావాలంటే మీరు ఒక లుక్ అయితే వేయవచ్చు తీసుకోవచ్చు ఇక తర్వాత ఇక్కడ ఒకసారికి రోక్ ఫోన్ త్రీ అయితే కనిపిస్తుంది వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వేరియట్ దీని ప్రైస్ వస్తే నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉంది యాక్చువల్గా దాని ప్రైస్ అంత ముందు కూడా అంతే ఉండేది సో మీ గేమింగ్ కోసం మంచి మొబైల్ కావాలంటే ఈ మొబైల్ మీద ఒక లుక్ వేయచ్చు సో ఇందులో కూడా మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే లభిస్తుంది కాబట్టి సో మీకు నలభై ఐదు వేల రూపాయలకి అలా రావచ్చు ఇక తర్వాత నోట్ టెన్ ప్లస్ అనమాట సో శాంసంగ్ నుంచి మీకు నోట్ సిరీస్లో ఒక మంచి మొబైల్ కావాలి అనుకుంటే సో మీ బడ్జెట్ యాభై వేల రూపాయలు అయితే దీన్ని కూడా మీరు ఒక లుక్ అయితే వేయవచ్చు అనమాట యాభై వేల రూపాయలు కలగచ్చు రావచ్చు మీ దగ్గర బ్యాంక్ ఆఫర్తో కలిపి అదే మీరు ఎక్స్చేంజ్ చేసినట్టయితే ఇంకో ముప్పై వేల రూపాయలు ఆఫర్ అయితే ఫ్లాట్ ఆఫర్ అయితే లభిస్తుంది అప్పుడు మీకు ఇక్కడ రాసినట్టుగా ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది రూపాయలకు లభిస్తున్నట్టుగా అయితే వీళ్ళు ఇక్కడ చూపిస్తున్నారు ఇక మీ టీ సీరీస్ ఇది మరి పదిహేనో అయితే రిలీజ్ అవుతుంది దీని ప్రైస్ అయితే నాకు తెలిసి చాలా ఎక్కువే పెట్టవచ్చు సో అప్పుడు చూద్దాం మనం టెక్నిక్స్లో కవర్ చేద్దాం ఇక్కడ మోటోలా రేజర్ ఫైవ్ జీ ఉంది సో దీని సంగతి మర్చిపోండి అసలు అనవసరం అది స్నాప్డ్రాగన్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ ప్రాసర్ది ఒక లక్ష ఇరవై ఐదు వేలు రూపాయలు మనకి ఇక్కడ ప్రైజ్ అయితే పెట్టారు అంత ప్రైజ్ పెట్టుకునే మొబైల్ కాదు ఇక ఇది అసలు సూపర్ అని చెప్పొచ్చు అసలు ఇది ఎలాగ అసలు గిట్టుబాటు అయింది నిజంగా ఇది ఇస్తారా లేదా అనేది తెలీదు ఎల్జీ జీఏ టెక్స్ దీని ప్రైస్ వచ్చేసరికి ఇప్పుడు మీకు ఎంత ఉంది యాభై ఐదు వేల రూపాయలు ఉంది సో దీన్ని వీళ్ళు వచ్చేసరికి పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు పది రూపాయల తగ్గించి ఇరవై వేలకే ఇస్తామంటున్నారు సో ఇది ఎలాగ సాధ్యం అనేది అయితే తెలియట్లేదు సో ఇది కనుక మీరు పార్టిసిపేట్ చేసి వస్తే మాత్రం మీరు అదృష్టవంతులు అని చెప్పాలి యాక్చువల్గా దీన్ని బేస్ చేసుకునే చాలా మంది యూట్యూబర్స్ చిన్న లేదు పెద్ద లేదు అందరూ ఇదే తమ్ పెట్టేసి వ్యూస్ కూడా సాధించేశారు సో మీరు అందుకైనా సరే ఖచ్చితంగా అంతమంది వీడియో చేసినందుకైనా ఒకసారి ట్రై చేయండి మీకు ఏమైనా దొరికితే దొరకవచ్చు ఇంకా తర్వాత ఇక్కడ గూగుల్ పిక్సెల్ ఫోర్ ఏ కనిపిస్తుంది సో ఈ మొబైల్ని పదహారో తారీఖు నుంచే సేల్కి అయితే తీసుకొస్తున్నారు దీని మీద ఎటువంటి ఆఫర్స్ అయితే మాకు ఏం మెన్షన్ చేయలేదు దీని ప్రైస్ ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉంది పక్కన స్టార్ కూడా పెట్టారు సో అంటే ఇంకేమైనా టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉండొచ్చు చూడాలి ఆ ప్రైస్ పెట్టుకునే మొబైల్ అయితే కాదు స్నాప్డ్రాగన్ సెవెన్ థర్టీ ప్రాసెస్ ఉంది బట్ ఒకసారి మీకు పిక్సెల్ మొబైల్ నుంచి కొత్తగా ఏదైనా మొబైల్ కావాలి గూగుల్ నుంచి అనుకుంటే అక్కడ మీరు తీసుకోవాలి తప్పితే విడిగైతే అంత ప్రైజ్ అనవసరం ఇక ఇది నాకు మళ్ళీ మరో బెస్ట్ డీల్ అనిపించింది ఐక్యూ త్రీ ఎయిట్ జీబీ వేరియంట్ సో మీకు ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై రూపాయలకైతే వస్తుంది సో ఇది కూడా మంచి డీల్ అని చెప్తాను ముప్పై వేల రూపాయల్లో మీకు ఇప్పుడు స్నాప్డ్రాగన్ ఎయిట్ సిక్స్టీ ఫైవ్ ప్రాసర్తో ఏ మొబైల్ లేదు సో అక్కడ వచ్చేసరికి మీకు ఈ మొబైల్ అయితే మీకు అండర్ థర్టీ థౌజండ్లో అయితే దొరుకుతుంది ఇంత ముందు ముప్పై రెండు ఉండేది ఇప్పుడు ముప్పై వేలకై పెట్టారు సో ఇది ఇక్కడ వచ్చేసరికి మీరు ఈ మొబైల్ని అయితే తీసుకోవచ్చు అనమాట ఎక్సలెంట్ డీల్ అని చెప్పొచ్చు ఇది సో తర్వాత చెప్పుకోవాల్సింది టెక్నో పవర్ టెక్నో టెక్నో బే అన్ని వదిలేయండి అసలు వీటి గురించి అసలు మర్చిపోండి ఇక్కడ మోటార్ల రేజర్ ఫైవ్ జీ కనిపిస్తుంది ఇది కూడా మర్చిపోండి ఇంకా ఇక్కడ మీకు మోటార్లో ఎస్ ప్లస్ అయితే కనిపిస్తుంది ఇప్పుడు మీకు అరవై ఐదు వేలు అయితే వస్తుంది ఇప్పుడు డెబ్బై ఐదు వేలు అనుకుంటుంది యా డెబ్బై ఐదు వేలు ఉంది సో పదివేల రూపాయలు తక్కువకు వస్తుంది ప్లస్ మీకు బ్యాంక్ ఆఫర్తో కలిపి ఇంకా తక్కువకు రావచ్చు సో మోటార్ల బ్రాండ్ నుంచి ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ మీరు తీసుకోవాలనుకుంటుంటే ఈ మొబైల్ తీసుకోవచ్చు మొబైల్ డిస్ప్లే చాలా బాగుంటుంది మంచి లేటెస్ట్ ప్రాసెస్ ఉంది వైర్లెస్ ఛార్జింగ్ అన్ని బాగానే ఉంటాయి జస్ట్ ఇందులో ఒకసారి మీకు ఐపీ రేటింగ్ ఉండదు అనుకుంటా బట్ ఒకసారి మీకు మోటార్ల నుంచి ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ కావాలంటే దీని అయితే ట్రై చేయొచ్చు ఇక మోటో జీ నైన్ ఇది పదివేలు ఉంది సో పదివేలుకి వేస్టు మీకు ఇంకా మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి లేదు కొనగాలి నేను అక్కడ మోటార్ల నుంచి అనుకుంటే ట్రై చేయొచ్చు కానీ నన్ను అడిగితే ఇది వేస్ట్ అనేది చెప్తాను ఫ్యూజన్ ప్లస్ అయితే ఉంది సో ఇది కూడా మీకు స్నాప్డ్రాగన్ సెవెన్ థర్టీ జీ ప్రాసర్తో వస్తుంది ఇది పదహారు వేలు ఉంది బ్యాంక్ ఆఫర్తో కలిపితే మీకు పద్నాలుగు వేల ఐదు వందలకేమో రావచ్చేమో సో ఇది కూడా తీసుకునే దగ్గర మొబైల్ మోటార్ల నుంచి ఒకేలా మోటార్ల నుంచి మీరు కావాలి అనుకుంటే ఇక మోటో ఈ సెవెన్ ప్లస్ ఇది మర్చిపోండి ఇన్ఫినిక్స్ అబ్బో ఇవన్నీ మర్చిపోండి ఇన్ఫినిక్స్ జోలికి వెళ్ళమాకండి మీరు ఇన్ఫినిక్స్ లవర్ అయితే మాత్రం మీ ఇష్టం అది ఇంకా తర్వాత వివో ఎక్స్ ఫిఫ్టీ ఇంత ప్రైస్ పెట్టుకునే మొబైల్ అయితే కాదు ఎక్స్ ఫిఫ్టీ ప్రో కూడా అనవసరం ఇందులో మీకు కెమెరాసే మెయిన్ ఎక్స్ ఫిఫ్టీ ప్రోలో మీకు కెమెరా గింబల్ కైండ్ ఆఫ్ కెమెరా ఇచ్చారు ఓన్లీ ఆ కెమెరా కోసం అంత ప్రైస్ పెట్టాలి సో నన్ను అడిగితే వేస్ట్ అని చెప్తాను వివో వై ఫిఫ్టీ ఇది కూడా అనవసరం వివో ఎస్ వన్ ప్రో ఇది అనవసరం ఇక ఇక్కడ రెనోలో కూడా పెద్ద ఆఫర్స్ అయితే మీకు ఏం లేదు ఇంతకుముందు సరికి రెనోలో మీకు రెనో టె టెన్ ఎక్స్ జూము సో ఆ మొబైల్ అయితే మంచి ప్రైస్కి వచ్చింది ఇప్పుడు ఆ మొబైల్ మళ్ళీ వీళ్ళు ఆఫర్లో తీసుకొచ్చినట్లేరు ఈసారి సో అది ఉంటే బాగుండేది అదైతే లేదు ఇది ఓల్డ్ మొబైల్ ఒప్పో ఏ ఫైవ్ ఎస్ ఇవన్నీ వదిలేండి ఇవన్నీ స్కిప్ చేసేయండి సో ఇవన్నీ అయితే ఆ ప్రైస్ పెట్టే మొబైల్స్ అయితే కావు ఇక ఒప్పో ఏ ఫిఫ్టీ టూ ఇది కూడా అనవసరం బట్ ఒకసారి మీకు స్టోరేజ్ ఎక్కువ కావాలంటే దీన్ని ఒక లుక్ వేయాలి కానీ విడిగా అయితే ఇది అంత పెట్టుకునే మొబైల్ అయితే కాదు ఇందులో మీకు స్నాప్డ్రాగన్ సిక్స్ సిక్స్టీ ఫైవ్ ప్రాసెసర్ అయితే ఉంది సో పదమూడు వేల రూపాయలు దానికి అనవసరం అని చెప్తాను ఇక ఇది ఆల్రెడీ మనం శాంసంగ్ గెలాక్సీ నోట్ టెన్ ప్లస్ ఇందర చెప్పుకున్నాం శాంసంగ్ ఎస్ ట్వంటీ ప్లస్ గురించి కూడా మనం మాట్లాడేసుకున్నాం ఇక ఎఫ్ ఫార్టీ వన్ వచ్చింది సో ఈ మొబైల్ని మీరు ఆ రోజు నుంచి వీలైతే సేల్కి అయితే తీసురాబోతున్నారనమాట పదహారో తారీఖు నుంచే యాక్చువల్గా ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసరికి మీకు పదిహేను వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే ఉంది మీ దగ్గర బ్యాంకు కార్డు కూడా ఉంటాయి ఎస్బీఐ కార్డు యూస్ చేసి కనుక మీరు పర్చేస్ చేస్తే మీకు పద్నాలుగు వేల రూపాయలకి ఈ మొబైల్ అయితే వస్తుంది అనమాట సో ఆ ప్రైస్కి అయితే ఇది మంచి మొబైల్ అని చెప్తాను బట్ గేమింగ్కి అయితే మీకు ఈ మొబైల్ అంతగా పనికి రాకపోవచ్చు కానీ అక్కడ మీకు కెమెరాస్ కానీ డిస్ప్లే కానీ బ్యాటరీ కానీ అంతా చాలా బాగుంటుంది ఇది ఆ విషయంలో అల్టిమేట్ మొబైల్ అని చెప్తాను పద్నాలుగు రూపాయలు మీ బడ్జెట్ అయితే శాంసంగ్ నుంచి మీరు ఒక మొబైల్ కొనుక్కోవాలనుకుంటే ఇంతకుముందు మీకు చెప్పేవాడిని ఎం ట్వంటీ వన్ తీసుకోమని ఇప్పుడు దానికన్నా కొంచెం అప్గ్రేడ్ మొబైల్ ఇది సో దీని ఏదైతే ఒక లుక్ చేయొచ్చు ఇక తర్వాత ఇక్కడ పొకో సీ త్రీ కనిపిస్తుంది ఏడు వేల ఐదు వందలు పర్వాలేదు తీసుకోవచ్చు మీ బడ్జెట్ ఏడు వేల ఐదు వందలు అయితే మీరు అక్కడ ఈ మొబైల్ని అయితే తీసుకోవచ్చు ఇక పొకో ఎం టూ ప్రో పదమూడు వేలు ఉంది ఏం పెద్ద తగ్గింపు ఏం లేదు సో అంత ముందు కూడా పదమూడు వేలే ఉండేది ఇప్పుడు కూడా పదమూడు వేలే ఉంది సో బ్యాంక్ ఆఫర్ ఉంది కాబట్టి మీకు ఇంకో పన్నెండు వందలు పదమూడు వందలు తగ్గే అవకాశం ఉంది సో దాన్ని కూడా తీసుకోవచ్చు పోకో ఎక్స్ టూ స్కిప్ చేసేయండి ఇంకా ఎక్స్ టూ అనవసరం ఎందుకంటే ఎక్స్ త్రీకి మీ ఎక్స్ టూకి ఐదు వందల రూపాయల డిఫరెన్స్ అయితే అయితే ఉంది సో మీరు వెళ్ళాలనుకుంటే ఎక్స్ త్రీకి వెళ్ళిపోండి కొంచెం అప్గ్రేడెడ్ ఫీచర్స్తో అయితే వస్తుంది సో నన్ను అడిగితే వెళ్ళాలనుకుంటే పొఖో ఎక్స్ త్రీకి వెళ్ళండి బ్యాంక్ ఆఫర్తో కలిపితే మీకు పదిహేడు వందలు ఎంతో బ్యాంక్ ఆఫర్ కూడా వస్తుంది సో పొఖో ఎం టూ ఎంత ఉంది పదివేల ఐదు వందలు బ్యాంక్ ఆఫర్తో కలుపుకుంటే తీసుకోవచ్చు మీ టెన్ ఉంది ఇక్కడ సో మీ టెన్ వచ్చేసరికి మీకు ఇందులో కూడా ఐపీ రేటింగ్ అయితే ఉండదు సో ఐపీ రేటింగ్ లేకుండా మీకు మొత్తం ఫ్లాగ్షిప్ అన్ని ఫీచర్స్ మీకు ఇందులో అయితే ఉంటాయి సో మీరు కావాలనుకుంటే మీరు ఎంఐ ఫ్యాన్ అయితే లుక్ వేయచ్చు కెమెరా బాగుంటుంది డిస్ప్లే కూడా చాలా బాగుంటుంది ఇది కాకపోతే దీనికన్నా మీకు ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి నేను దాటి చెప్పిన దాంట్లో ఇక ఇక్కడ వస్తారు మనకి రెడ్మీ కే ట్వంటీ ప్రో కనిపిస్తుంది సిక్స్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వేరెంట్ ఇప్పుడు మీకు ఇరవై రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అంటే ఇరవై మూడు వేల రూపాయలకి అయితే దొరుకుతుంది తీసుకోవచ్చు అని చాలా మంది అయితే అడుగుతున్నారు ఖచ్చితంగా తీసుకోవచ్చు ఇప్పటికీ తీసుకోదగ్గ మొబైల్ అయితే ఇప్పుడు మీ బ్యాంక్ ఆఫర్తో కలిపితే మీకు రెండు వేలు రెండు వేల మూడు వందలు ఏమైనా తగ్గుతుందిగా సో ఖచ్చితంగా మీరు ఇక్కడ ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు ఇంకా ఇక్కడ ఒకసారికి రెడ్మీ నోట్ ఎయిట్ ఉంది దీన్ని స్కిప్ చేసేయండి స్నాప్డ్రాగన్ సిక్స్ సిక్స్టీ ఫైవ్ ప్రాసర్తో వస్తుంది ఓల్డ్ మొబైల్ సో దీన్ని వదిలేమని చెప్తాను ఇక ఇక్కడ రియల్మీ అన్ని కనిపిస్తున్నాయి రియల్మీ గురించి ఆల్రెడీ నేను డెడికేటెడ్ వీడియో నిన్నే చేశాను సో అందుకని ఇక దీని గురించి స్కిప్ చేసేస్తున్నాను కాబట్టి మీరు ఆ వీడియో చూడొచ్చు కాకపోతే ఇందులో నేను నేను మీకు చెప్పేదల్లా ఈ రెండు మొబైల్స్ సో రియల్మీ ఎక్స్ త్రీ అలాగే రియల్మీ ఎక్స్ త్రీ సూపర్ జూమ్ సో ఈ రెండు మీకు మంచి డీల్స్ అనమాట మీరు తీసుకోవాలి అనుకుంటే మీకు గేమింగ్ కోసం మంచి మొబైల్ కావాలనుకుంటే ఇక్కడ మీకు ఇవి ఎక్సలెంట్ మొబైల్స్ అవుతాయి రెండు మొబైల్స్ బట్ దీంట్లో వచ్చరికి మీకు ఐపీఎస్ఎల్సీ డిస్ప్లే ఉంటుంది అది ఒక్కటి మీరు మైండ్లో పెట్టుకుంటే మాత్రం గేమింగ్ కానీ అన్ని అదిరిపోద్దు అని చెప్పొచ్చు వన్ ట్వంటీ డిస్ప్లే రీఫ్రెష్ రేట్ కూడా అయితే ఉంటుంది సో ఈ రెండు మొబైల్స్ మాత్రం మీరు మీ బడ్జెట్ ఇరవై రెండు వేలు అలాగైతే మాత్రం స్కిప్ చేయమాకండి రియల్మీ ఎక్స్ త్రీ అలాగే రియల్మీ ఎక్స్ త్రీ సూపర్ జూమ్ మొబైల్స్ సో ఇవే డీల్స్ ఏమీ పెద్ద గొప్ప డీల్స్ అయితే నాకు ఇందులో అనిపించలేదు కానీ కొన్ని డీల్స్ బాగున్నాయి అందులో మీకు బ్యాంక్ ఆఫర్ని మీరు యాడ్ చేసుకుంటే ఇంక్లూడింగ్ చేస్తే అక్కడ మీకు కొంచెం బెనిఫిట్ అయితే కనిపిస్తుంది కానీ ఓవరాల్గా చెప్పుకోవాలంటే ఒకప్పుడు వీళ్ళు తీసుకొచ్చిన డీల్స్తో కంపేర్ చేస్తే పెద్ద గొప్ప డీల్స్ ఏమి అంటే దానికన్నా గొప్ప డీల్స్ అయితే ఏమీ తీసి వీళ్ళు అలాగే మొబైల్స్ కూడా చూస్తే ఇంకా మొబైల్స్ని వీళ్ళు యాడ్ చేయాలి మరి ఆ టైంకి యాడ్ చేస్తారేమో చూడాలి నేను నాకు తెలిసి ఇంకా చాలా మొబైల్స్ అయితే వీళ్ళు యాడ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఈ వీడియో ద్వారా ఫ్లిప్కార్ట్లోని ఆఫర్స్ గురించి తీసుకున్నా అని చెప్పి నేను ఆశిస్తున్నాను సో చాలా మంది నేను వాషింగ్ మిషన్ ఏసీలు రిఫ్రిజిరేటర్స్ వీటి గురించి కూడా చెప్పమంటారు వాటి జోనర్ మంది కాదు సో వాటి గురించి మనకు అంత ఐడియా లేదు సో ఏదో నేను వాడే అయితే చెప్పగలను కానీ కెమెరాలు ల్యాప్టాప్స్ ఇవన్నీ సో వాటిని దాటి మనం వెళ్ళాలి అంటే వాటిని కూడా మనం రెగ్యులర్గా అన్బాక్సింగ్ చేస్తూ రెగ్యులర్గా వాటిని ఫాలో అవుతుంటే మనం చెప్పగలం అనమాట ఏదో నాకు తెలిసింది మీకు చెప్పేసి మీకు రుద్ధేస్తే అది వీడియో అవ్వదు అనవసరంగా మీ మనీ వేస్ట్ చేసిన వాడి అవుతాను సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను సో రేపు ఎల్లుండి వస్తే అమెజాన్ సంబంధించి కూడా డెడికేటెడ్ వీడియో అయితే నేను పోస్ట్ చేస్తాను ఆఫర్స్ సంబంధించి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్